वेलकम बैक टू चामो तेलुगु ब्यूटी हिल्स चैनल वीडियो लो पिगमेंटेशन नी मन इंट्लो दोरिकेटटुवंटि वस्तुवुलु लेक मन गार्डन लो उन्नटुवंटि मोक्कल्नि यूज चेसी एला तग्गिंचुकोवालि अन्नदि चूस्तामु। पिगमेंटेशन अनेदि कोंतमंदिकि चाला लाइट कलर लो उंटुंदि, कोंतमंदिकि चाला डार्क कलर लो उंटुंदि, कोंतमंदिकि तक्कुव एरियालो स्प्रेड अय्यि उंटुंदि, कोंतमंदिकि चाला एक्कुव एरिया स्प्रेड अय्यि उंटुंदि। सो कोंतमंदिकि एंटंटे पिगमेंटेशन अनेदि स्किन पैन उन्नटुवंटि చాలా పలుచటి లేయర్ లోనే స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట। కొంతమందికి డీప్ గా లోపల వరకు కూడా ఆ స్కిన్ బాగా డార్క్ అయిపోయి ఉంటుంది। సో తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం తక్కువ పీరియడ్ లోనే తగ్గిపోవచ్చు। చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి స్కిన్ లోపల కూడా డీప్ గా వెళ్ళినటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టొచ్చు। కాకపోతే మనం ఇంట్లో ఉన్నటువంటి వాటిని లేక మన గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కల్ని ఇలాంటివి యూస్ చేసి చేసేటప్పుడు ఏ 1 వీక్ ఓ లేక 10 డేస్ వాడితే రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం కష్టమండి। सो इलांटि मनं वाडेटप्पुडु मिनिमम 41 डेस् मीरु रेग्युलर गा ओक्क रोजु कूडा स्किप चेयकुंडा वाडालन्नमाट। सो आ विधंगा मीरु रेग्युलर गा स्किप चेयकुंडा मिनिमम 41 डेस् वाडारंटे अप्पुडे मीकु रिजल्ट्स कनिपिस्तुंदि। ओक्क पिग्मेंटेशने कादु, सो ए प्रॉब्लम कैना सरे मनमु आयुर्वेद ट्रीटमेंट टाइप मनं तीसुकुंटुन्नप्पुडु नेचुरल आर्गानिक बेस्ड ऐटम्स नि तीसुकुंटुन्नप्पुडु कोंचेम वेट चेयाल्सि उंटुंदि, अलागे रेग्युलर गा मनं दानिनि फालो चेयाल्सि उंटुंदन्नमाट। ఈ మెథడ్ ని నేను పర్సనల్ గా నాకు పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు వాడుతుంటాను కాబట్టి వాడి తగ్గింది కాబట్టి ఈ మెథడ్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను। పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఎలోవెరా ఫ్రెష్ ఎలోవెరా చాలా మంచిగా పనిచేస్తుందండి। కాకపోతే దీనిని మనం ఎలా వాడాలి, సో మాక్సిమం అందరూ స్కిన్ పైపైనే రాసి వదిలేస్తుంటారు। సో అలా కాకుండా ఏ విధంగా మనం దీన్ని యూస్ చేయాలి, ఏ విధంగా యూస్ చేస్తే తగ్గుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను। ఫస్ట్ అయితే మనం ఎలోవెరాని స్కిన్ తీసేయాలి। స్కిన్ తీసిన తర్వాత కూడా వాటర్ లో నీట్ గా ఆ జెల్ని వాష్ చేయాలి। వాష్ చేయకుండా ఉన్నట్లయితే మీ స్కిన్ మీద వాడినప్పుడు నవ్వ, ఇరిటేషన్, మంటలు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది। అందుకే ఎలోవెరా ఎప్పుడు కూడా స్కిన్ ని తీసి దాని తర్వాత వాటర్ లో బాగా నీట్ గా కడగాలి। ఇప్పుడు ఈ పెద్ద ముక్కని అలాగే స్కిన్ మీద మసాజ్ చేయకుండా దానిని బాగా స్మాష్ చేసుకోవాలి। పెద్ద ముక్కని స్కిన్ మీద మసాజ్ చేశారనుకోండి అంత ఎక్కువ యూస్ ఉండదు। ఈ విధంగా స్మాష్ చేసుకుంటే అందులోపల ఉన్నటువంటి జ్యూస్ మొత్తం బయట వస్తుందన్నమాట। ఆ జ్యూస్ ని యూస్ చేసి మీ స్కిన్ మీద అప్లై చేయడమే కాకుండా మీ స్కిన్ లోపల పోర్ వరకు వెళ్ళే విధంగా మసాజ్ చేయడానికి కూడా యూస్ అవుతుంది। ఈ ముక్కని ఒక చిన్న గ్లాస్ లో వేసుకొని పూరి రుద్దే కర్రతో కూడా స్మాష్ చేసుకోవచ్చు। ఈ ఎలోవెరా జెల్ ని మీ ఫేస్ మీద ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో ఆ ఏరియాలో అప్లై చేయండి। ఓన్లీ పిగ్మెంటేషన్ ఉన్నటువంటి ఏరియాలోనే కాదు ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు। కాకపోతే ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఫస్ట్ ఆ ఏరియాలో అప్లై చేసి కొంచెం లైట్ గా ఈ విధంగా రౌండ్ రౌండ్ గా సర్కిల్ మూమెంట్ లో మసాజ్ చేయండి। ఈ విధంగా మసాజ్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే మన స్కిన్ మీద ఈ జెల్ అప్లై చేసినప్పుడు ఓన్లీ అప్లై చేసి వదిలేసాం అనుకోండి స్కిన్ పై పొర వరకే ఉంటుందన్నమాట। కొంచెం మసాజ్ చేసాం అనుకోండి మన స్కిన్ లోపల పొర వరకు కూడా వెళ్తుంది। స్కిన్ లోపల పొర వరకు ఎప్పుడైతే ఈ జెల్ వెళ్తుందో ఎలోవెరా జెల్ ఇంకా మంచిగా పనిచేయడానికి యూజ్ అవుతుంది, త్వరగా నయం అవడానికి యూజ్ అవుతుందన్నమాట। సో ఎవరికైతే ఫేషియల్ స్ట్రోక్స్ వేయడం తెలియదో అటువంటి వాళ్ళు కూడా ఈజీగా ఈ సర్కిల్ మూమెంట్ లో రౌండ్ రౌండ్ మసాజ్లు అయితే చేసుకోవచ్చు కదా, అందుకే ఈ స్ట్రోక్ ని చేసుకోమని చెప్తున్నాను। ఈ విధంగా మీరు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ఏరియాలో డైలీ వాడుకోవాలి, ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు వాడుకోవచ్చు అనమాట, మార్నింగ్, దాని తర్వాత ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ పడుకునే ముందు। సో ఈ విధంగా మీరు వాడుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర టైం లేదు అంటే అట్లీస్ట్ మార్నింగ్ లేవగానే ఒకసారి వాడుకోండి, దాని తర్వాత మీరు నైట్ టైం పడుకునే ముందు డైలీ దీన్ని అప్లై చేసుకోండి కనీసం। ఈ విధంగా మసాజ్ చేస్తూ డైలీ అప్లై చేశారనుకోండి 41 డేస్ వరకు మీకు రిజల్ట్స్ దొరుకుతుందన్నమాట। ఇది నేచురల్ ఇంగ్రీడియంట్స్ కదా, సో వీటిని త్వరగా నయమైపోవాలంటే మాత్రం నయమవడం కష్టమే, 41 డేస్ వరకు మీరు వాడి చూడండి తగ్గుతుంది। ఎవరికైతే లైట్ పిగ్మెంటేషన్ ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా తగ్గుతుంది, ఎవరికైతే డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుందో డార్క్ కలర్లో వాళ్ళు 41 డేస్ కంటే కూడా ఎక్కువ వాడుకోవాల్సి ఉంటుంది। ఈ జెల్ని మీరు ఫేస్ మీద అప్లై చేసినప్పుడు కొంచెం బంక బంకగా ఉంటుందన్నమాట, మీరు ఈ విధంగా సర్కిల్ మూమెంట్లో మసాజ్ చేస్తూ ఉన్నారనుకోండి స్కిన్ లోపల వరకు బాగా అబ్జర్వ్ అయ్యి డ్రై అయిపోతుంది। సో డ్రై అయిన తర్వాత మీ ఫేస్ మీద ఏదైనా అప్లై చేసినట్టు కూడా కనిపించదు, ఎక్కువ మోతాదులో అప్లై చేశారనుకోండి డ్రై అయిన తర్వాత కొంచెం వైట్ వైట్గా స్కిన్ మీద ఏదో ప్యాచ్
మ్యాచ్లా కనిపిస్తుందన్నమాట ఎందుకంటే ఈ అలోవెరా జెల్ డ్రై అయిపోయిన తర్వాత వైట్ వైట్ గా కనిపిస్తుంది సో కొంచెం తక్కువ అప్లై చేశారనుకోండి అసలు ఆ వైట్ వైట్ ప్యాచెస్ కూడా కనిపించదు మీరు ఈ విధంగా అప్లై చేసుకొని బయట కూడా వెళ్ళొచ్చన్నమాట కనిపించదు ఒకవేళ మీకు ఈ అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల కంఫర్ట్ లేదు బయట వెళ్ళేటప్పుడు అనుకుంటే సన్ స్క్రీన్ లోషన్ మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి 41 డేస్ వరకు రెగ్యులర్ గా ఈ అలోవెరా జెల్ ని వాడాలి అని చెప్పాం కదా सो ఈ 41 డేస్ వరకు మీరు డే టైం లేక నైట్ టైం ఇంట్లో ఇది వాడుకోండి అలోవెరా జెల్ ని ఎండకలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ వాడండి ఇవి రెండు మాత్రం కంపల్సరీగా 41 డేస్ లో మీరు వాడుకుంటూ ఉండండి రెగ్యులర్ గా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది తక్కువ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకైతే మాత్రం నీట్ గా పూర్తిగా 41 డేస్ లోనే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలోవెరా జెల్ ప్లస్ ఎండకలేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పుడు ఎవరికైతే ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుందో 41 డేస్ వాడిన తర్వాత కూడా తగ్గలేదో వాళ్ళు ఆ 41 డేస్ తర్వాత కూడా ఈ అలోవెరా జెల్ ని రెగ్యులర్ గా వాడడం కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే ఇది ఎన్ని రోజులు వాడినా మీకు సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు మంచిదే ఈ అలోవెరా జెల్ మీకు స్కిన్ కి హెయిర్ కి టోటల్ బాడీ కి మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు మీరు కావాలంటే ఈ అలోవెరా జెల్ పల్ప్ ని తీసుకొని పల్ప్ తో సహా మీరు స్కిన్ మీద బాగా మసాజ్ చేయొచ్చు 10 టు 15 మినిట్స్ వరకు కూడా ఫేషియల్లో ఎలా అయితే క్రీమ్ మసాజ్ చేస్తారో ఆ విధంగా ఈ అలోవెరా పల్ప్ను యూజ్ చేసి మసాజ్ చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సో చాలా మంచిదన్నమాట ఓన్లీ పిగ్మెంటేషనే కాకుండా బ్లెమిషెస్ అలాగే యాక్నే స్కార్స్ లేక మీకు లిప్స్ దగ్గర కొంతమంది చెప్తుంటారు కదా లిప్స్ చుట్టూ బ్లాక్నెస్ ఉంది లేక చిన్ దగ్గర బ్లాక్నెస్ ఉంది సో ఈ విధంగా బ్లాక్ ప్యాచెస్ ఉన్నటువంటి కూడా ఈ అలోవెరా జెల్తో మసాజ్ చేయడం వల్ల అది డైలీ రెగ్యులర్గా చేయడం వల్ల తగ్గుతుంది మసాజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మొత్తం పల్ప్ని రిమూవ్ చేసుకోండి అది అలాగే ఫేస్ మీద ఉండిపోయింది అనుకోండి ఆరిన తర్వాత వైట్ ప్యాచ్లా కనిపిస్తుంది పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి నేచురల్ మెథడు ఇది చాలా మంచిది అలోవెరాది సో మీరు డాక్టర్స్ ఇచ్చేటటువంటి ఆయింట్మెంట్ వాడినా కూడా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఈ అలోవెరా మెథడ్లో కూడా అంతే అండి వాడినప్పుడు తగ్గుతుంది మళ్ళీ రావచ్చు ఎందుకంటే మీ బాడీలో జరిగేటటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని మనం చేంజ్ చేయలేం కదా ఫ్యూచర్లో మీ బాడీలో జరిగేటటువంటి చేంజెస్ వల్ల మళ్ళీ రావచ్చు వచ్చినప్పుడంతా ఇదే మెథడ్లో వాడుకుంటూ ఉండాలి నా దగ్గరికి వచ్చేటటువంటి క్లయింట్స్ కూడా 50-60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు మేము యంగ్ ఏజ్లో నుంచే ఈ పిగ్మెంటేషన్తో బాధపడుతున్నాము మేము చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాము ఆ సమయానికి తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఈ ట్రీట్మెంట్స్ వల్ల స్కిన్ సెన్సిటివ్ కూడా అయిపోతుందని అంటుంటారు కాకపోతే ఈ అలోవెరా వాడడం వల్ల మీ స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి రెగ్యులర్గా వాడిన ప్రాబ్లం ఉండదు ఆల్రెడీ మన ఛానల్లో పిగ్మెంటేషన్ తగ్గడానికి ఓజోన్ వాడి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ప్రతిసారి చెప్పానన్నమాట ఈ ఓజోన్ వాడడం వల్ల మీ స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది దాని తర్వాత ఎండకి వెళ్ళారనుకోండి మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని సో ఈ అలోవెరాలో అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఎటువంటి భయం లేకుండా వాడుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి లైక్ బటన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి స్కిన్ రిలేటెడ్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ అలాగే స్కిన్ మీద వచ్చేటటువంటి పింపుల్స్ పిగ్మెంటేషన్ ఇలాంటి టాపిక్స్ అన్నిటి మీద వీడియోస్ ఉన్నాయి అలాగే మీకు సలూన్ ఉన్నట్లయితే 30 డేస్ బ్యూటీషియన్ కోర్స్ కూడా ఉంది అలాగే ప్రొఫెషనల్ హెయిర్ కట్స్ మేకప్స్ స్కిన్ రిలేటెడ్ ఫేషియల్ కిట్స్ ఫేషియల్స్ ఎలా చేయాలి ఇవన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్